కొబ్బరి సాగులో ముందున్న ఆంధ్రప్రదేశ్ ఆ పంటపై వచ్చే లాభాల్లో మాత్రం వెనుక పడిపోతుంది. కొబ్బరిని కేవలం పచ్చి కొబ్బరి, బొండాలు, ఎండు కొబ్బరి తదితర ఒకటి రెండు ఉత్పత్తులకే పరిమితమవడం ఆర్థిక ప్రగతికి అవరోధంగా నిలుస్తోంది. కేరళలో అందుకు భిన్నంగా రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నందువల్ల అక్కడి రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. అయితే మన రాష్ట్రంలో బహుళ ఉత్పత్తుల తయారీకి విస్తృత అవగాహనలు ఉన్నా ప్రోత్సాహమే కరవైంది. పరిస్థితి మారాలంటే కొబ్బరి బోర్డ్, ప్రభుత్వం సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. పేదింటి కల్పవృక్షంగా పిలుచుకునే కొబ్బరి నుంచి కేరళలో గరిష్టంగా 180 రకాల ఉత్పత్తులు ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేస్తూ అక్కడి రైతులు, పారిశ్రామికవేత్తలు లాభాలు పొందుతున్నారు. అదే మన రాష్ట్రంలో కేవలం నీరు, కొబ్బరి, పీచును మాత్రమే తయారు చేస్తూ పెట్టుబడులైనా రాక నష్టపోతున్నారు. కేరళ తర్వాత కొబ్బరి ఉత్పాదకతలో మనమే ముందున్నా ఇక్కడ మాత్రం ఉప ఉత్పత్తుల తయారీ పరిశ్రమలుగాని ప్రోత్సాహంగాని లేదు. సెప్టెంబర్2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉప ఉత్పత్తుల ప్రదర్శన తిలకించడానికి వచ్చిన రైతులు, వ్యాపారులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈవేళ కొబ్బరి ఉత్పత్తుల్లో బై ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇక్కడున్న స్టాల్స్ లో చూస్తుంటే కేరళ నుంచి వచ్చిన బై ప్రొడక్ట్స్ మనం చూస్తున్నాం తప్ప ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ కంపెనీ కూడా ఇవాళ వరకు ఏ బై ప్రొడక్ట్ తీసి పెట్టలేదు. బై ప్రొడక్ట్ అనేది కేరళతో పోటీ పడలేకపోవడానికి అవగాహన లోపం అండి. ఎందుకంటే మనం సమిష్టిగా మనం కేరళలో లేడీస్ కూడా ఇండస్ట్రీలో పాల్గొంటారు, కోకోనట్ ఇండస్ట్రీలో ప్రతి ఊరు కూడా కొబ్బరిలో పాల్గొంటారు. మా రైతు సాధారణంగా ఏం చేస్తున్నారంటే కొబ్బరి బొండానికి కానీ లేకపోతే సంవత్సరం లీజుకి కానీ కొబ్బరి తోటలు బయటికి లీజుకి ఇచ్చేయడం ఎక్కువ అలవాటు అయిపోయింది. ఎందుకంటే తన వేరే యాక్యువేషన్ ఉన్నది. ఎందుకంటే నెల నెల వచ్చే దింపు, ప్రతి నెల వచ్చే ఆదాయం అండి ఇది. దాన్ని పొందడానికి కొబ్బరి రైతు రోజు కొబ్బరి మొక్కను ప్రోత్సహించుకోవడానికి చేయలేకపోతున్నారు. దానికి కోకోనట్ బోర్డు ఏం చేస్తుందంటే ఎల్ఓడి స్కీమ్లో దానికి ఎరువులు ఇవ్వటం, రైతుకి దాని ప్రొడక్టివిటీ పెంచడం, దాని ఆదాయాన్ని పెంచడం, అందులోనే మల్టీ క్రాప్గా కోకో కానీ ల్యాంగ్ పేపర్ కానీ వేయటం జరుగుతుంది. కొబ్బరి దింపు, కూలీలు, దిగుబడులు లేమి, అస్థిర ధరలతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. ముఖ్యంగా నిలకడలేని ధరల కారణంగా కనీస ఆదాయం ఆర్జించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ఉత్పత్తుల్ని బహువిధాలుగా ప్రోత్సహిస్తేగాని కొబ్బరి గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదని వక్కాణించారు. ప్రధాన సమస్యలు అంటే ఒకటి, ప్రొడక్షన్ అంతా బాగానే ఉంది కానీ రేటు సమస్య నిలకడగా లేదు. ప్రొడక్షన్ బాగుంది కానీ రేటు లేకపోవటం వలన రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో ఈ కొబ్బరి చెట్టు నుంచి ఉప ఉత్పత్తులు వస్తే తప్పించి మేము ఈ కావాల్సిన రేటును మేము సాధించలేకపోతున్నాం. సో వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని మాకు ఇప్పుడు దీని నుంచి రావాలి. సో దానికి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వారి సహకారంతో మేము ఉప ఉత్పత్తుల కోసం అని చెప్పేసి మేము ప్రయత్నం చేయాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి ఇప్పుడు ఆల్రెడీ నీరాకి ఎగ్జామ్షన్ ఇచ్చింది, ఎక్సైజ్ పర్మిషన్ ఇచ్చింది. సో ఇంకా ముందు ముందు మంచిగా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంతవరకు యూనిటీ లేదు, రైతుల్లో యూనిటీ లేక ఒకటి ఎవరిమేటుకు వాళ్ళు ఇండిపెండెంట్గానే చేసుకున్నారు. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో కొబ్బరి ఉత్పత్తుల ద్వారా వేల కోట్ల వ్యాపారం జరుగుతుంటే మన దేశంలో మౌలిక వసతుల కొరత కారణంగా ఎగుమతులు పెద్దగా లేవని వ్యాపారులు చెబుతున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో సర్కారు చొరవతో 2 ఏళ్ల క్రితం భారీ ప్రాసెసింగ్ పరిశ్రమను స్థాపించామని, దాని ద్వారా ఎగుమతులు ఊపందుకుంటాయన్నారు. కొబ్బరికాయల యొక్క రైతు సమస్యలు, ప్రైజింగ్ రాకపోవటం, ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండటం అది ఆలోచించి 2 సంవత్సరాల క్రితం మేము ఒక ఇంటిగ్రేటెడ్ కోకోనట్ ప్రాసెసింగ్ ప్లాంట్ శ్రీకాకుళం జిల్లాలో రోజుకు ఒక 2 లక్షల కొబ్బరికాయలు ప్రాసెస్ చేసే ఫెసిలిటీ పెట్టాము. ఈ ప్రోడక్ట్స్కి అన్నిటికీ దేశ విదేశాల్లో అత్యుత్తమైనటువంటి డిమాండ్ ఉంది. కానీ ఆ స్టాండర్డైజేషన్ భారతదేశంలో మెయింటైన్ చేయలేకపోవడం వలన మన దేశం వెనకబడి ఉంది. ఇప్పుడు మేము పెట్టిన ఫ్యాక్టరీ ఏంటంటే ప్రపంచ స్థాయిలో టెక్నాలజీ తీసుకున్నాం. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, అమెరికా నుంచి ఎక్విప్మెంట్స్ ఇంపోర్ట్ చేసుకుని ఈ కంపెనీ స్థాపించబడింది. దీని వలన ఏంటంటే రైతులకి ఒక 2 లక్షల ఎకరాల్లో పండించిన కొబ్బరి ఒక కన్సిస్టెన్స్ రెగ్యులర్గా ఒకే ప్రైజ్ మీద కొనే అవకాశం మాకు ఈ 3 జిల్లాల్లో కలగటానికి ఈ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించిన సబ్సిడీస్ అన్ని సక్రమం టైంలో ఇవ్వటం వలన మనం ఈ ప్రాజెక్టు 18 మంత్స్లో ఒక 80 కోట్ల ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగేవండి. సదస్సులో ప్రదర్శించిన కొబ్బరి నీరు, నూనె, బెల్లం, శీతల పానీయం తదితర పదార్థాలు బాగున్నాయని రైతులు చెప్పారు. అయితే రైతులు వ్యక్తిగతంగా కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం అసాధ్యం కాబట్టి రైతు సంఘాలు, సమాఖ్యలు, కంపెనీలుగా ఏర్పడితే మేలు జరుగుతుందని సంఘాల సభ్యులు సూచించారు. నేను ఇప్పుడు కొబ్బరి నీరా
తర్వాత అండి కొబ్బరి బై ప్రొడక్ట్స్ మిల్క్ ప్రొడక్ట్స్ అవి ఉన్నాయండి, అవి చూశానండి. మా పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా ఎక్కువగా కొబ్బరి ఉత్పత్తులు బాగా జరుగుతూ ఉంటాయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక కొబ్బరి గురించి చాలామంది ఉత్పత్తి చేయి ఎక్కువ చేస్తున్నారు కానీ దానికి తగ్గ మద్దతు ధర లేదు అనుకుంటున్నారండి. ఇటువంటి అవగాహన సదస్సులకు రావడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత జ్ఞానం వచ్చి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు సార్. ఇది అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ లాంటిదండి రైతులందరికీ. ఇటువంటి చోట్లకు రావడం వల్ల ఏంటంటే కొంత అనుభవం తర్వాత కొంత పరిజ్ఞానం కొంత విజ్ఞానం తెలుసుకుని వాళ్ళ దిగుమతుల్ని గట్ట మంచి ధన రూపాయన ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సార్. అదే థాయిలాండ్లో అయితే దాదాపు 60 రకాల ప్రోడక్ట్లు తెస్తున్నారు. నేరా అని, వర్జిన్ కోకోనట్ అని, కోకోనట్ ఆయిల్ కానీ, ఇంకా షుగర్ తీస్తున్నారు, జాగరి తీస్తున్నారు, పానకం తీస్తున్నారు, చాలా రకాల ప్రోడక్ట్లు తీస్తున్నారు. ఎంత చెప్పినా రైతులు ఇన్స్టెంట్గా వచ్చేదాన్ని ఇవాళ ఏమిస్తావు చెప్పు అనేదానికే చూస్తున్నారు. కానీ లాంగ్ లైఫ్లో మనకి వీటి వల్ల ఎంత ప్రయోజనం ఉందనేది రైతులు గ్రహించలేకపోతున్నారు. ఆకాశమే హద్దుగా పెరిగే కొబ్బరికి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఊతమివ్వాలనే భావన రైతుల్లో వ్యక్తమైంది.